వెల్కమ్ అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల తోటాలు పెళ్తున్నాయి టీడీపీ అంటేనే అంత ఎత్తున మండిపడతారు తాజాగా మరోసారి టీడీపీపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రాష్ట్రంలో ఎన్టీఆర్ డిఎన్ఏ లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు లోకేష్కు అడ్డు వస్తాడనే జూనియర్ ఎన్టీఆర్ను పాతాళానికి తొక్కేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు లోకేష్ను ప్రజలపై రుద్ది ఎన్టీఆర్ డిఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు ఎన్టీఆర్ డిఎన్ఏ అయిన బీసీలను సమూలంగా నాశనం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు రాష్ట్రాన్ని ఆక్రమించాలని పన్నాగాలు పన్నుతున్నారన్నారు కొడాలి నాని జోగి రమేష్ మంత్రి అయితే తాను పేర్ని నాని వల్లబనేని వంశీ మంత్రులు అయినట్లేనని వెల్లడించారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ కలిస్తే ఉండేంత దమ్ము ధైర్యం కేవలం జగన్కు మాత్రమే ఉందని అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు ఎన్టీ రామారావు డిఎన్ఏ బీసీలు ఎన్టీఆర్ పిల్లలను అనాథలను చేశారు పట్టు చెట్టుకొకరిని పుట్టకొకరిని చేశారు గాలికి వదిలేశారు లోకేష్ రాజకీయాలకు అడ్డం వస్తాడేమోనని ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఎన్టీఆర్ డిఎన్ఏగా ఉన్న బీసీలంతా ఎన్టీఆర్తో పాటు నడుస్తారని ఎన్టీఆర్ను పాతరానికి తొక్కేశారు పప్పు సుద్ద లాంటి సన్నాసి మాట్లాడడం కూడా చేతకాని మాలోకం లోకేష్ను తీసుకొచ్చి బీసీలపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొడాలి నాని ఫైర్ అయ్యారు